हाय फ्रेंड्स, वेलकम बैक टू आज दिल व्लॉग। సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన సో ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు గ్యాప్ రాకుండా చేసేద్దాం. అండ్ రీసెంట్గా కమ్యూనిటీ పోస్టెడ్ ఒకటి పెట్టేసిన, ఏంటంటే ఫార్మింగ్ బ్లాగ్స్ ఏదైతే వరిసే స్టార్ట్ నుంచి పనులు స్టార్ట్ అయిన నుంచి, వర్షాలు స్టార్ట్ అయినాక పనులు ఏదైతే స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి కొన్ని రోజుల వరకు ఒక సిరీస్ లాగా బ్లాగ్స్ అయితే ఇస్తా. సో దానికంటే ముందు ఇలా మళ్ళీ పొలం పని పార్ట్ 2. సో ఆల్రెడీ పార్ట్ 1 అయితే వేసేసినాం. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయిన ఉంటుంది, ఇక్కడ ఐకార్డ్లో కూడా ఉంటుంది. సో ఆ పార్ట్ 1, సో ఇక్కడే కూరగాయ చెట్లు ఉన్నాయి. సో ఇటు సైడ్ చూడండి. సో ఇవే కూరగాయ చెట్లు, ఇదే కూరగాయ చెట్లు పొలం పని బ్లాగ్ అనే ఒకటి తీసినాం. సో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి కూడా మంచి రెస్పాన్స్ అవుతుందని అనుకుంటున్నా. సో దీంట్లో ఏంటంటే ఈ చెట్లన్నీ అయితే మేమైతే నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టినాము. సో ఫస్ట్ ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చి, సో అక్కడ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ అది చూడండి. నర్సరీ నుంచి మొక్కలు ఏదైతే ఉంటాయో, సో మొక్కలు తీసుకొచ్చి సో ఇక్కడ ప్లాంట్ అయితే వేసినాం. సో అంత వీడియో అయితే తీసిన, సో అదైతే చూడండి. సో అక్కడ నుంచి నార ఎట్లా తీసుకొచ్చినాం, సో నర్సరీ అదంతా అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఇది పెట్టినాం, సో అవన్నీ అయితే క్లియర్గా చూపిస్తాం మీకు. సో ఆ చెట్లు అయితే ఎట్లా పెరిగినాయి, సో అది అది నర్సరీ నుంచి తెచ్చుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందో, సో అంతా మాట్లాడతా. సో ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లకి అన్నిటికైతే నీళ్లు కట్టాలి. సో ఎండనైతే మండిపోతుంది, సో చెమటలు చూడొచ్చు. సో అందుకోసమనే నీళ్ళు కట్టడానికి వచ్చినాం. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన, చాలా రోజు నుంచి ఏం బ్లాగ్ చేయట్లేదు. సో అందుకోసమనే ఇలా ఈ బ్లాగ్ చేద్దాం. సో నీళ్ళు కట్టడం, సో ఆయన చెట్ల గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇక్కడ కొన్ని రకాల చెట్లు పెట్టినాం, ఏమేమి చెట్లు పెట్టినాం, అండ్ సో అవి ఎట్లా తెచ్చినాం, ఎట్లా పెట్టినాం, ఆ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ రో వచ్చేసి అయితే మొత్తం ఏదైతే కాకర చెట్లు పెట్టినాం, కాకర చెట్లు, సో రెండు రోలు కాకర చెట్లు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇవన్నీ అయితే మొత్తం బీర చెట్లు పెట్టినాం. సో బీర చెట్లు, ఇవి బీర అండ్ అట్లా కాకర కూడా, ఇవి విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు పెట్టినాం డైరెక్ట్. సో నర్సరీ నుంచి మేమేమేమి తీసుకొచ్చినాం అంటే, సో నర్సరీ నుంచి ఈ మిరప చెట్లు తీసుకొచ్చినాం. సో ఇక్కడ ఉంది కదా, సో మిరప చెట్లు అండ్ అట్లే. సో నెక్స్ట్ ఇక్కడ టమాటా చెట్లు, సేవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ టమాటా చెట్లు పెట్టినాం. సో ఇవి టమాటా అండ్ మిర్చి అయితే మేము నర్సరీ నుంచి తీసుకొచ్చినాం. సో ఇక్కడ చూడొచ్చు టమాటా, సో ఎంత టమాటా అండ్ ఇటు సైడ్ మిర్చి, ఇవి రెండు మేము నర్సరీ నుంచి తీసుకొచ్చినాం. ఇంకా అటు సైడ్ అక్కడ లాస్ట్లో బెండ పెట్టినాం. సో ఆ బెండ వచ్చేసి అయితే విత్తనాలు, విత్తనాలు తీసుకొచ్చి ఆ డైరెక్ట్ పెట్టేసినాం. అండ్ ఇటు సైడ్ గోర్చిక్కుడు కూడా పెట్టినాం. సో ఇవి రీసెంట్గా పెట్టినాయి, ఇవి సో ఏదైతే రెడీ చేసుకున్నాక పెట్టినాయి. అండ్ సో నర్సరీ నుంచి మేము మేజర్గా నర్సరీ నుంచి వచ్చిందంటే ఈ మిరప చెట్లు అండ్ అట్లే.
ఏదైతే మీ నర్సరీ నుంచి తీసుకొచ్చినామో సో తొందరలో గ్రోత్ అయితే మంచిగా ఉంది. సో టమాటో చెట్లు అండ్ అట్లే మిర్చి కూడా సో తొందరలో గ్రోత్ అయితే మంచిగా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి వచ్చేసి డైరెక్ట్ నర్సరీ నుంచి తీసుకొచ్చి ప్లాంట్ చేసినాం. అండ్ ఇక్కడ గోర్చిక్కుడు, సో గోర్చిక్కుడు సో ఇక్కడనే నీళ్ళు కడుతున్నాము ఇప్పుడే. సో ఇదంతా కొంచెం నీరు లేక కొంచెం ఇట్లా అయింది. సో ఇప్పుడు నీళ్ళు కట్టినాక మళ్ళీ చూపిస్తా. సో ఇవి మనం ఏదైతే నర్సరీ నుంచి తెచ్చినాం చూసిరా. సో ఈ టమాటా చెట్లు వచ్చేసి మనకి 1 రూపీకి 2 మొక్కలు ఇస్తారు. అంటే మేము తీసుకొచ్చిన రేట్స్ అయితే చెప్తున్నా. సో మీరు నర్సరీలోకి వెళ్తే రేట్స్ అయితే చేంజ్ ఉండొచ్చు, బట్ మేము తెచ్చిన నర్సరీలో వచ్చేసి సో ఒక 2 మొక్కలకి 1 రూపాయి పడింది. అండ్ అట్లే ఈ మిర్చి వచ్చేసి 1 మొక్కకి 1 రూపాయి, సో రూపాయికి 1 మొక్క. సో అట్లా మేమైతే ఇవి 1000 తీసుకొచ్చినాం. సో మొత్తం మిరప నారు వచ్చేసి 1000 తీసుకొచ్చినాం. అండ్ అట్లే ఇవి వచ్చేసి 1 ట్రే తీసుకొచ్చినాం. సో 1 ట్రేలో మనకి 100 మొక్కలు అయితే వస్తాయి. సో మేమైతే 100 మొక్కలకి ఇవి టమాటా చెట్లు, సో 100 మొక్కలకి ఇంత వచ్చినాయి. సో రఫ్గా అండ్ ఇటు సైడు 1000 మిర్చి చెట్లు, 1000, సో 1000 వచ్చేసి ఇంత వచ్చినాయి. సో అది గైస్ మొత్తానికి అయితే ఇవాళ వ్లాగ్. సో ఇప్పటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసిస్తా. సో ఇవాళ మొత్తానికి అయితే దానికి నీళ్ళు కట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక వర్క్ లో మళ్ళీ వ్లాగ్ అయితే కలుద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ కూరగాయ చెట్లు మొత్తం నీళ్ళు అయితే కట్టడం అయితే అయిపోయింది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుద్దాం. నెక్స్ట్ కూడా ఇదే ఫార్మింగ్ వ్లాగ్ సిరీస్ లాగానైతే వస్తా ఉంటాయి. మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో దీంట్లోనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తా. అండ్ మేము పోయిన నర్సరీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. సో ఆ లొకేషన్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. సో లింక్ అయితే. అండ్ సో మీకు గనక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఎవ్రీ లైక్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో కాబట్టి లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ అట్లా షేర్ చేయండి మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫార్మింగ్ సిరీస్ బ్లాగ్స్ సో ఎట్లా కావాలి, సో దాని గురించి కొంచెం కమెంట్ చేయండి. మంచి క్వాలిటీతో అయితే మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది ఈ వాళ్ళకి మొత్తం కూర చెట్లు అయితే నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది. సో పొలం పని పార్ట్ 2 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఫుల్ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని సో చాలా రోజు నుంచి అయితే వెయిట్ చేసిన.
సో ఏదైతే నాటి నుంచి ఇన్ని రోజుల వరకు అయితే వెయిట్ చేసిన, ఎందుకంటే సో చెట్లు పెరిగాక ఎట్లుంటాయని అవి కూడా చూపిద్దామని, సో మొత్తం ఒకటిసారి ఇద్దామని. సో హోప్ సో మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.